అమ్మా లక్ష్మి. అమ్మా లక్ష్మి, వచ్చేసావా? నువ్వేమైపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావా అని తెగ కంగారు పడిపోయాను. లక్ష్మి, నీకేం కాలేదు కదమ్మా. థ్యాంక్ గాడ్, ఇంత ఈదురుగాల్లో ఎక్కడికి వెళ్ళిపోయావు వదినా? ఎంత టెన్షన్ పడ్డావో తెలుసా? అవును వదినా, ఎవరికి ఒక్క క్షణం కూడా ప్రశాంతత లేదు. లక్ష్మి లక్ష్మి అని కలవరిస్తూనే ఉన్నారు. నువ్వు వచ్చేసావు, వీఆర్ ఆల్ హ్యాపీ. మేమిద్దరం ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకున్నామో ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు. లక్ష్మి, మిత్రని తీసుకొస్తానని వెళ్ళావు కదా, మిత్ర ఏడి చెప్పు లక్ష్మి. ఏంటి లక్ష్మి నువ్వు, మేము అడిగేది వినబడ్డం లేదా, లేక వినిపించుకోదలుచుకోలేదా? ఇక్కడ ఇంతమంది గొంతు చించుకొని అరుస్తూ ఉంటే నోరు తెరిచి మాట్లాడకుండా బెల్లంగొట్టిన రాయిలా పడుంటావేంటి? మాట్లాడు లక్ష్మి. ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు? మిత్రకేం కాలేదుగా, అంతా ఓకే కదా? లక్ష్మి, నువ్వు అలా సైలెంట్గా ఉంటే నాకు టెన్షన్గా ఉంది. ఏమైందో చెప్పు. మిత్ర ఎక్కడా? మిత్రకి అమ్మాయితో 13 నెలలలోపు నిశ్చితార్థం జరిగిన పెళ్లి జరిగిన మిత్ర ప్రాణానికి ప్రమాదం. అక్కడే ఆగరా. ఏంటా ఇది, మనిషిని పెళ్లి చేసుకున్నావా? అసలు నీకు బుర్రుండే పనిచేసావా? ఎందుకింత పనిచేశావు చెప్పరా? అసలు నిన్ను ఆగండి మావయ్య గారు. వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదు. మాట్లాడుతున్నావు మనీష, ఇంత జరిగాక కూడా తాళ ఎలా కట్టమంటున్నావు? నిజం తెలిసి తన గుండె ఎలా పగిలిపోయిందో అది కళ్ళారా చూశాక కూడా నీలో చలనం లేదా? ఇంత జరిగాక కూడా ఇంకా మనశ్శాంతిగా నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు? ఏమీ జరగనట్టుగా నీ మెళ్ళో 3 ముళ్ళు వేసి 7 అడుగులు ఎలా నడుస్తానని అనుకుంటున్నావు? మీ పద్ధతి పోకడా చాలా గొప్పగా ఉన్నాయి మావయ్య గారు. మీ కొడుకు మీకు తెలియకుండా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడేమో అని మీకు అంత కోపం తన్నుకొచ్చింది. మరి నన్ను కట్టుకున్నవాడు నాకంటే ముందే మరొక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. నన్ను పెళ్లి చేసుకున్నాక కూడా ఇంకా తననే ప్రేమిస్తున్నాడు.
అది తెలిసి నాకెంత కోపం రావాలి. వీళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ వ్యవహారం నడుస్తుంది అని మీ అందరికీ తెలుసు కదా. చెప్పండి, తెలుసు కదా. మీకు తెలిసి కూడా మీరందరూ నా దగ్గర దాచినందుకు నాకెంత ఆవేశం తన్నుకు రావాలి. నేనెవరి కాలర్ పట్టుకోవాలి? నేను ఎవరిని నిలదీయాలి? మిత్ర గారు, మనీషా ఇద్దరు ప్రేమించుకున్నారు అని తెలిసినప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి చేయకుండా మిత్ర గారితో నాకెందుకు పెళ్లి చేశారు? మిత్ర గారి జీవితంలో మనీషా ఉందని మీ అందరికి తెలిసి కూడా ఆయన జీవితంలోకి నన్ను ఎందుకు తీసుకొచ్చారు? మిత్రకి ఎదురయ్యే గండాల నుంచి మిత్రని కాపాడాలంటే మిత్ర జాతకానికి సరిపోయే జాతకం గల అమ్మాయిని చూసి వీలైనంత త్వరగా పెళ్లి చేయాలి. అరవింద, మిత్ర జాతకం గురించి కానీ ఆ జాతకంలో ఉన్న గండాల గురించి కానీ లక్ష్మికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఒకవేళ తెలిసిందా, రక్షణగా ఉండాల్సిన లక్ష్మి జాతకం మిత్రని రక్షించలేదు. అందరూ కలిసి నన్ను ఎందుకు మోసం చేశారు? లక్ష్మిని చూసి మీకు అయ్యో పాప అనిపించలేదా? ఒక్కసారి కూడా జాలి పుట్టలేదా? ఒక్కసారి కూడా తనని మోసం చేస్తున్నావు అని మీకు పశ్చాత్తాపం కలగలేదా? నా పిచ్చి గాని అసలు నా మీద జాలే ఉంటే, అయ్యో పాపం అనిపించుంటే అసలు నాకు ఈ పెళ్లి చేసేవారే కాదు కదా. మిమ్మల్ని అందరినీ నా కుటుంబం అనుకున్నాను. నా కుటుంబం కోసం నేను ఏం చేయడానికైనా వెనకాడకూడదు అనుకున్నాను. ఈ కుటుంబాన్ని నాకంటే ఎక్కువగా నేనే ప్రేమించాను. దానివల్లేనా నాకింత పెద్ద శిక్ష వేశారు? దానివల్లేనా నాకు ఇంత పెద్ద వెన్నుపోటు పొడిచారు? చెప్పండి. సంజన, నా కళ్ళల్లో ఒక్కొక్కసారి చూడు. ఏంటి సంజన, వదినా వదినా అంటూ ప్రతి చిన్న విషయాన్ని నాకు చెప్పే నువ్వు, ఇంత పెద్ద విషయం నా దగ్గర ఎలా దాచగలిగావు? చిన్న పిల్లం అనుకున్నాను, నా చెల్లెల్లాంటి దాని అనుకున్నాను, కానీ ఇంత మోసం చేసేటంత పెద్ద దాని అయిపోయావు అనుకోలేదు. బామ్మగారు, మీరు ఎంతో అనుభవం ఉన్నవారు, జీవితం విలువ మీకు బాగా తెలిసిన వారు. వీళ్ళంతా నన్ను మోసం చేసి పెళ్లి చేసినప్పుడు ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది అని బల నాపలేదు. కనీసం పెళ్ళి అయ్యాక అయినా వీళ్ళ మోసం గురించి ఎందుకు చెప్పలేదు? నన్ను చూసి చాలనిపించలేదా?
ఏది చేసినా అందులో ఒక చిన్న తప్పు కూడా జరగకూడదని కోరుకుంటారు కదా. మరి ఇంత పెద్ద తప్పు మీరెలా చేయగలిగారు? ఆయన మనసులో ఇంకొక అమ్మాయి ఉందని తెలిసి కూడా మిత్రగారితో నాకు పెళ్లి చేశారు. నేను మిత్రగారినే నా జీవితం అనుకున్నాను, కానీ ఆయన మనసులో వేరే అమ్మాయి ఉందే. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నా గత ఏంటి? మిత్రకి ఏమైపోతుంది, మిత్రకి ఏం జరిగిపోతుంది అని కొడుకు మీద చూపించిన ప్రేమ కోడల మీద ఎందుకు చూపించలేకపోయారు? కోడల్ని మోసం చేసేస్తున్నానే, కోడలి జీవితాన్ని నాశనం చేసేస్తున్నానే అని ఎందుకు ఆలోచించలేకపోయారు? మై డియర్ ఫ్రెండ్ వివేక్, సైలెంట్గా ఉన్నావేంటి? వదిన, ఇది చేద్దాం అది చేద్దాం, ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దామని నన్ను క్షణం కూడా తీరిగ్గా ఉంచేవాడివి కాదు కదా. మరి ఇప్పుడేంటి సైలెంట్గా ఉన్నావు? బ్రదర్ అనుకోమన్నావు, ఫ్రెండ్ అనుకోమన్నావు. నేను నవ్వితే నవ్వావు, నేను ఏడిస్తే ఏడ్చావు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాకు తోడుంటానన్నావు. ఆ మాటలు వెనక ఇంత మోసం ఉందా, ఇంత వెన్నుపాటుందా? సీతారాములతో ఉన్న లక్ష్మణుడివి అనుకున్నాను, కానీ మీ అన్నయ్య మాట కోసం సీతమ్మని అడవుల్లో వదిలేసిన ఆ లక్ష్మణుడిలా నువ్వు కూడా నాకు గొప్ప ద్రోహమే చేశావు. మావి గారు, మీరు చెప్పండి, నేను మీ అందరికీ ఏం పాపం చేశాను? మీ కుటుంబానికి ఏం ద్రోహం చేశాను? నేను ఏం చేశానని మీరందరూ కూడా పలుకుని ఎంత అన్యాయం చేశారు? మిత్రగారిని పెళ్లి చేసుకుంటే నాకు ఒక అందమైన కుటుంబం దొరుకుతుంది అని చెప్పారు కదా. ఆ పెళ్లితో నాకు వచ్చేది అత్త మావలు కాదు తల్లిదండ్రులు అని అన్నారు కదా. తల్లిదండ్రులైతే తమరి కూతురు జీవితాన్ని ఇలాగే బలిపెట్టేస్తారా? మీ కూతుర్ని కాదు కాబట్టే కదా నా జీవితాన్ని ఒక ఆట బొమ్మలా ఆడుకున్నారు. మీరు నన్ను చాలా అభిమానిస్తున్నారని తెలుసు మావయ్య గారు, కానీ ఆ అభిమానం వెనక ఎన్నో అబద్ధాలు, ఎన్నో అసత్యాలు, ఎన్నో మోసాలు ఉన్నాయని గుర్తొస్తుంటే నా గుండె క్షణానికి ఒక్కసారి పగిలిపోతుంది. ఆ పగిలిన ప్రతి ముక్క అంతులేనన్ని కన్నీళ్లు కారుస్తోంది. ముక్కలైపోయిన నా గుండె మిమ్మల్ని వేడుకుంటూ అడుగుతోంది మావయ్య గారు, మీరందరూ కలిసి నన్ను ఎందుకింత మోసం చేశారు?
మిత్ర మనీషాల విషయం బయటపెట్టి లక్ష్మిని మిత్రని వేరు చేయాలనుకున్నాను. నా చేతికి మట్టి అంటకుండా మిత్ర మనీషాల ప్రేమ పటాసల గట్టిగానే పేలింది. ఇక లక్ష్మి మిత్ర వేరైపోవడం ఖాయం. మనకిదే సరైన సమయం. చెప్పండి, మీరందరూ కలిసి నన్ను ఎందుకు మోసం చేశారు? ఏంటి మోసం చేశారు మోసం చేశారు అంటున్నావు? కానీ నీ కలలో అయినా అనుకున్నావా ఇంత పెద్దింటికి కోడలు అవుతాను అని? ఇన్ని రోజులు నీకింత గొప్ప జీవితం ఇచ్చినందుకు సంతోషపడకుండా ఎందుకింత రాధాంతం చేస్తున్నావు? మధ్యలో నువ్వు రాకు, నీకు అసలు మాట్లాడే అర్హత కూడా లేదు. పెళ్ళైన కొత్త జంట ఇద్దరు ఒకే గదిలో ఉండాలి కదా. లక్ష్మి నీ గదిలో, నువ్వు వివేక్ గదిలో. ఏంటిది తాతయ్య? అది పెళ్ళైన కొత్తలో నాకు దూరంగా ఉంటే ఇద్దరు దంపతుల మధ్య కొత్తలో ఉండే దూరమేగా అనుకున్నాను. సరిగ్గా మాట్లాడకపోతే అరే మీకంత సమయం లేదేమో అని సర్దుకున్నాను. కానీ మీరు అలాగే ఉంటే బాగుండేదేమో. నాలో ఎలాంటి ఆశలు నమ్మకాలు కలిగేవి కావేమో. నా బ్రతుకు ఇంతే అని సరిపెట్టుకునేదాన్నేమో. కానీ రాను రాను మీరు అభిమానంగా మాట్లాడుతూ ఉంటే ఆనందపడిపోయాను. మీరు ప్రేమగా చేరువవుతూ ఉంటే ఈ ప్రపంచాన్నే మర్చిపోయాను. భార్య అనే గౌరవం ఇస్తూ ఉంటే నాకన్నా ఈ లోకంలో ఎవరు అదృష్టవంతులు లేరు అని భ్రమపడ్డాను. మీరు నాకు దగ్గర అవ్వడం, అభిమానం చూపించడం, ప్రేమ కురిపించడం ఇవన్నీ నాటకాలు అని తెలిసాక నా జీవితం ఒక పిచ్చి రాతలు రాసుకున్న ఒక చిత్తు కాగితంలా కనిపిస్తుంది. నా జీవితం కింద పడి ముక్కలైపోయిన ఒక గాజు బొమ్మలా కనిపిస్తుంది. కనీసం నా మెళ్ళ తాళి కట్టినందుకైనా ఒక్కసారి నోరు విప్పి నిజం చెప్పండి. మీతో ఏడడుగులు నడిచినందుకైనా నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. నన్ను ఎందుకింత మోసం చేశారు చెప్పండి.
ఇంత అడిగినా మీరెవ్వరూ సమాధానం చెప్పరన్నమాట. సరే అయితే, నా ప్రశ్నకి సమాధానం దొరకని చోట, నా మాటకి గౌరవం ఉండని చోట నేను కూడా ఉండలేను. ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు. Thank you.